స్కైవిజన్ న్యూస్ నేను మమత. ఇటీవల మాతృవియోగంతో బాధపడుతున్న స్కైవిజన్ అధినేత డివి రాజును గోపాల్ నగర్లోని ఆయన స్వగృహంలో పరామర్శించిన యానం శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. ఇటీవల మాతృవియోగంతో బాధపడుతున్న స్కైవిజన్ అధినేత డివి రాజును గోపాల్ నగర్లోని ఆయన స్వగృహంలో పరామర్శించిన యానం శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగి గ్రామంలో దుర్గా మల్లేశ్వరి వృద్ధులు బాలల ఆశ్రమంలో పిల్లంక గ్రామానికి చెందిన చోడరాజు తరుణ్ రాజు ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగి గ్రామంలో దుర్గా మల్లేశ్వరి వృద్ధుల బాలల ఆశ్రమంలో పిల్లంక గ్రామానికి చెందిన చోడరాజు తరుణ్ రాజు ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్తీక మాసం రోజుల్లో అన్నదాన కార్యక్రమం చేపట్టడం వల్ల కుటుంబానికి మంచి జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించారు. యానం బాల్ బ్యాడ్మింటన్ క్లబ్ నందు నిత్యం ప్రాక్టీస్ చేస్తున్న 30 మంది క్రీడాకారులకు యానం బాల్ బ్యాడ్మింటన్ క్లబ్ సెక్రటరీ కాపగంటి అనురాగ ఆదర్శ శేష సుమన్ 80,000 రూపాయల గల బ్యాడ్మింటన్ రాకెట్ మరియు స్పోర్ట్స్ కిట్ స్పాన్సర్ చేయడం జరిగింది. యానం బాల్ బ్యాడ్మింటన్ క్లబ్ నందు నిత్యం ప్రాక్టీస్ చేస్తున్న 30 క్రీడాకారులకు యానం బాల్ బ్యాడ్మింటన్ క్లబ్ సెక్రటరీ కాపకంటి అనురాగ ఆదర్శ శేష సుమన్ 80,000 విలువ గల బాల్ బ్యాడ్మింటన్ రాకెట్ మరియు స్పోర్ట్స్ కిట్ స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వడ్డీ వరప్రసాద్, పీఈటీ బొట్ట శ్రీనివాస్ పీఈటీ మరియు సీనియర్ క్రీడాకారులు రాయపరెడ్డి విజయ్, ఎడ్ల శాంతి, రెడ్డి లోవ నరేష్, షేక్ ఇమ్రాన్, అజయ్ పాల్గొనడం జరిగింది.
कार्यक्रम मतलब कल अरवे रेल रूपये विव कल रैकेट्स मरी पद वेल विव कल किटी स्पॉन्सर चेयर जरूरी अवर सेक्रेटरी दींत मुख्य विषय प्रति संवर एसजीएफ नेशनल की मैं राव जरूर महाइते पर् हेड ముఖ్యమైన విషయం ఏంటంటే నాకు సుమనమే గారు ఎప్పుడైనా అమ్మాయిని పిలుస్తాం ఈ ఒక్క గేమ్ గురించే కాదు చాలా విషయాల్లో అందరికి హెల్ప్ చేస్తూ ఉంటారు మీకు అలాంటి సెక్రటరీ గాని అలాంటి కోచ్ గాని దొరకడం మీకు చాలా అదృష్టం దానికి మీరు బాగా చదవండి ఆడాలి అలాగే మీరు ఇక్కడ ఆడుకున్నా ఆడుకోకపోయినా బయటికి వెళ్ళినా ఏం చేసినా కూడా డిసిప్లిన్ గా ఉండండి తాళరేవు మండలం పోలేకూరు గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు పల్లివేల నాగేశ్వరరావు అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు ఆయన్ను శాసనసభ్యులు పొన్నడ సతీష్ కుమార్ పరామర్శించారు తూర్పు గోదావరి జిల్లా తాళరేవు మండలం పోలేకూరు గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు పల్లివేల నాగేశ్వరరావు అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు ఆయన్ను శాసనసభ్యులు పొన్నడ సతీష్ కుమార్ పరామర్శించారు ఆయనతో పాటు స్థానిక గ్రామ సర్పంచ్ వెంటపల్లి నూకరాజు ఎంపీటీసీ సభ్యులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాట్రేనికోన మండలం పల్లెం గ్రామం నుంచి సుమారు 400 మంది భక్తులు అన్నవరం సత్యనారాయణ స్వామి వారి మాలను ధరించి చేపట్టిన పాదయాత్ర గురువారం యానం నుంచి బయలుదేరింది యానం చేరుకున్న పాదయాత్రను తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు పుదుచ్చేరి ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సూచనల మేరకు స్థానిక అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపం వద్ద అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం ప్రతినిధులు షేర్ కృష్ణ మల్లాడి శాముల్ మల్లాడి సత్యబాబు మల్లాడి వీరస్వామి బృందం పాదయాత్రకు అపూర్వ స్వాగతం పలికారు కాట్రేనికోన మండలం పల్లెం గ్రామం నుంచి సుమారు 400 మంది భక్తులు అన్నవరం సత్యనారాయణ స్వామి వారి మాలను ధరించి చేపట్టిన పాదయాత్ర గురువారం యానం నుంచి బయలుదేరింది యానం చేరుకున్న పాదయాత్రను తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు పుదుచ్చేరి ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సూచనల మేరకు స్థానిక అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపం వద్ద అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం ప్రతినిధులు షేర్ కృష్ణ మల్లాడి శాముల్ మల్లాడి సత్యబాబు మల్లాడి వీరస్వామి బృందం పాదయాత్రకు అపూర్వ స్వాగతం పలికారు పాదయాత్ర నిర్వహిస్తున్న భక్తులను సెలవుతో సత్కరించి అభినందించారు ఈ సందర్భంగా పాదయాత్ర నిర్వహిస్తున్న భక్తులు మాట్లాడుతూ గత 6 సంవత్సరాల నుంచి కాట్రేనికోన మండలం పల్లెం నుంచి అన్నవరం వరకు సత్యదేవుని దర్శనానికి పాదయాత్రగా వెళ్తున్నామని పేర్కొన్నారు యానం నియోజకవర్గంలో తమ నాయకుడు మల్లాడి కృష్ణారావు ప్రతి ఏటా పాదయాత్ర చేస్తున్న భక్తులకు అన్ని సదుపాయాలను ఏర్పాటు చేసి ఆదరిస్తున్నారని పేర్కొన్నారు ఆయన చేస్తున్న సహాయ సహకారాలు ఎప్పటికీ మరవలేనివని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు हाँ
మల్లారి కృష్ణారావు గారు మా గురువర్యులు ఆధ్వర్యంలో మరి మేము భోజనం వసంతి టిఫిన్ మరి ఎమ్మెల్యే మన కృష్ణారావు గారు మాకు సహకారం కల్పించడం జరిగిందండి. పాదయాత్ర చేశారు 250 మంది 3వ సంవత్సరం అలా 70 మంది 4వ సంవత్సరం 100 మంది ఈరోజు అయితే 400 మందితో పాదయాత్ర చేస్తున్నామండి. మరి ఇవాళ ఈరోజు చాలా సంతోషంగా ఆనందంగా మా అందరి మనసులో మరి అన్నవరం సత్తున్నారు తండ్రి. మనం అందరినీ కూడా వెళ్ళవల్ల మమ్మల్ని మరి సుఖ సంతోషాలు చూసుకుంటూ ఉంటారని మేము అందరూ కోరుకుంటూ మా అన్ని రకాల వసతులు కల్పించి మేము మళ్ళీ యానం నుంచి బయటికి వెళ్ళే వరకు ఒకట మాకు చాలా చేయూతనిచ్చి మీరు ఇంకా రావాలి ఇంకా మీ ఇటువంటి కార్యక్రమాలు చేయాలని మామూలుగా మాకు మంచి ప్రోత్సాహం ఇచ్చండి. ఎదరికి పంపించిన అలాగే మా గురువుగారైన మల్లాడి కృష్ణారావుకి సత్యబాబుకి బీరాసాం గారికి ఇక్కడ ఉన్న శేర్ కృష్ణ గారికి అలాగే సంఘం పెద్దలకి యానం ప్రజలకి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. పల్లం గ్రామం నుండి క్రీస్తు శేషులు కోల తిరుపతి గారు కుమారుడు కోల మేరీ గారి ఆధ్వర్యంలో మహిళా మల్లైతేనేమి కార్యకర్తలైతేనేమి ప్రజలైతేనేమి ఆయన 6 సంవత్సరాల కిందట 50 మందితో ఆయన పాదయాత్ర పల్లం నుండి అనవరం చచ్చిదేవం వద్దకు 50 మందితో ప్రారంభించారు. ఇప్పుడు 350 మంది ఆయన కాలనడకతో అనవరం సచ్చిదేవునికి పాదయాత్ర నడుచుకుని వెళ్తున్నారు. నడకదారిలో వస్తూ ఉండగా యానం అగ్నికులచిత్రయ సేవా సంఘం వారు వాళ్ళకి ఘనస్వాగతం పలికి మల్లాడి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఆయనకి భోజన వసతి అలాగే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి సౌకర్యం కల్పించి అలా పాదయాత్ర ఇవాళ 30 కిలోమీటర్లు అగ్నికులచిత్ర కళ్యాణ మండపం ఇక్కడికి ఇవాళ వచ్చి మల్లాడి కృష్ణారావు పాలక మండల సభ్యులు అదే ఢిల్లీ ప్రతినిధి ఆయన పోషం బలంతో ఇక్కడ వీళ్ళందరికీ కూడా భోజనం వసతి కానీ టిఫిన్ వసతి కానీ అనేక ఇక్కడ వాటర్ కానీ వీళ్ళందరూ కూడా ఇవాళ అక్కడి నుంచి నడిసి ఇవాళ వచ్చారంటే చాలా వీళ్ళ పాదాలకి మనం నమస్కారం చెప్పుకోవాలి. పంట నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. పంట నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. తెలుగుదేశం పార్టీ రామచంద్రపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, అన్నపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు రైతులు నినాదాలు చేశారు. నష్టపోయిన రైతులకు హెక్టార్కు 50,000 రూపాయల పరిహారం చెల్లించాలని, రబీ పంటకు పూర్తి స్థాయిలో సాగునీరు సరఫరా చేయాలంటూ డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓ పి సింధు సుబ్రహ్మణ్యానికి వినతి పత్రం అందజేశారు. నష్టపోయినటువంటి రైతుని ప్రభుత్వం వెంటనే స్పందించి అనుకోవాలని, చేసే వైపు స్పష్టంగా చెప్పాలని మా ప్రధానంగా డిమాండ్స్ 3 డిమాండ్స్. హెక్టార్ కి 50,000 రూపాయలు రైతుకి ఇవ్వాలని. సెకండ్ డిమాండ్, ఈ తడిసిన మొలకెత్తిన ఈ ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఇక 3వ డిమాండ్,
కొనుగోలు చేసిన తర్వాత గత సంవత్సరంలో కాకుండా 48 గంటల్లో వారికి డబ్బిచ్చి మళ్ళీ నెక్స్ట్ పంట వేసుకోవడానికి సహకరించమని మీ ద్వారా ప్రభుత్వానికి రామచంద్రపురం అనపత్తి మండపేట నియోజకవర్గం రైతుల పక్షాన ఒక మెమోరాండం పంపిస్తున్నాం. గవర్నమెంట్ అదే విధంగా ఇవాళ రబీకి సంబంధించి ఐఏబీ సమావేశంలో మొత్తం ఆయకట్టుకంతకి నీరు ఇస్తున్నామని చెప్పినప్పటికీ ఒక స్పష్టమైన నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందించలేదు. అందుకోసం ఇవాళ ఖరీఫ్లో రైతు ఏదైతే నష్టపోయాడో దాన్ని కాంపెన్సేట్ చేసుకోవడం కోసం రబీకి పూర్తి స్థాయిలో గోదావరి నీరు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇప్పుడు ఆర్డీఓ గారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ తరఫున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ, మరి ఇన్పుట్ సబ్సిడీకి ఇన్సూరెన్స్కి సంబంధం లేకుండా రైతుకి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మొట్టమొదటి డిమాండ్. రెండవ డిమాండు, మరి ఈవేళ ఏమైతే ఈ వర్షానికి తడిసిన ధాన్యాలు మరి ఏమైతే ఉన్నాయో మొలకొచ్చిన ధాన్యాల్ని మద్దతు ధరకి ప్రభుత్వం వెంటనే ఖరీదు 48 గంటల లోపల వాళ్ళకి పేమెంట్ ఇచ్చేలాగా. మూడవది, మరి పూర్తిగా నష్టపోయాడు కాబట్టి రైతు ఈ రెండవ పంట ఎంతో కొంత ఆశ ఉంటుంది కాబట్టి మరి దానికి పూర్తిగా నీరు ఇచ్చి అన్ని రకాలు కూడా సహకరించాలని చెప్పి మూడు డిమాండ్లతోటికి రావడం జరుగుతూ ఉంది. మరి మొన్నటి రోజున 4 రోజుల క్రితం మండపేట పట్టణానికి మరి వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ కురసాల కన్నబాబు గారు రావడం జరిగింది. ఆ రోజున నేను ఏమడిగానంటే వారిని అక్కడ శాసన మండలి సభ్యులు శ్రీ తోటశ్రీమూర్తి గారు కూడా ఉన్నారు. ఇన్పుట్ సబ్సిడీ చంద్రబాబు నాయుడు గారు 2015లో 6800 నుంచి 15000 చేశారు. మరి అంతకన్నా ఇప్పుడు చాలా దారుణమైన పరిస్థితి, నా రైతు నష్టపోయాడు కాబట్టి మాట్లాడారు. రామకృష్ణారెడ్డి గారు కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఈనాడు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎవరైనా నష్టపోతే వారిని ఆదుకోవలసినటువంటి గురుతర నైతిక బాధ్యత ప్రభుత్వాలకు ఉంది అనే విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈనాడు జరుగుతున్నట్టు ఏమిటో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. రైతు నష్టపోయాడు అందరూ చెబుతున్నటువంటి మాటే. పచ్చడి అన్నం పెట్టేవాడు రైతు, దేశానికి వెన్నెముక రైతు, అందరూ చెబుతున్నటువంటి మాటే. మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఏ రకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారో వారిని వాదార్చి చూసి వారి తరపున ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. వారు కూడా వచ్చి అధికారంలో ఉన్నటువంటి పాలక వర్గంలో ఉన్నటువంటి వారు కూడా వచ్చి చూసి వెళ్తున్నారే తప్ప ఇంతవరకు ప్రభుత్వం తీసుకున్నటువంటి వైఖరి ఏమిటి, రైతుని ఏ రకంగా ఆదుకుంటారు, ఒక స్పష్టమైనటువంటి వైఖరి తెలియజేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతుల పక్షాన నిలబడి ప్రధానంగా 3 డిమాండ్లు. నష్టపోయినటువంటి రైతుకి హెక్టార్కి 50,000 రూపాయలు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలి. రెండవది, ఏ షరతులు విధించకుండా అన్ని నిబంధనలు పక్కకు పెట్టి రైతుని ఆదుకోవాలనే ఉద్దేశం మీకు నిజంగా ఉంటే యానం నియోజకవర్గంలోని మున్సిపల్ ఉద్యోగులు తమకు తక్షణం వేతనాలు అందించాలని నినాదాలు చేస్తూ యానం పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ప్రాంతీయ పరిపాలనా అధికారికి చేరుకున్నారు. అనంతరం కార్యాలయం ఎదురుగా నినాదాలు చేశారు. తమకు రావాల్సిన జీతాలు తక్షణం ఇప్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం వినతి పత్రాలను ఉన్నతాధికారులకు అందజేశారు. We want silence.
తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పల్లం గ్రామం నుంచి అన్నవరం వరకు సాగే స్వాముల యాత్ర తాళరేవు మండలం చేరుకోవడంతో స్థానిక స్వాములు అద్దంకి లక్ష్మీనారాయణ అరదాడి అన్నవరం కొల్లు శ్రీనులు స్వాగతం పలికి పూలమాలలతో అభినందించారు. సుమారు 135 కిలోమీటర్లు సాగే యాత్ర విజయవంతంగా జరగాలని వారు కోరారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పల్లెం గ్రామం నుంచి అన్నవరం వరకు సుమారు 135 కిలోమీటర్లు సాగే ఈ యాత్రలో 400 మంది భక్తులు 4 రోజుల పాటు కొనసాగుతోంది. అందులో భాగంగా యాత్ర గురువారం తాళరేవు మండలం చేరుకోవడంతో స్థానిక స్వాములు అద్దంకి లక్ష్మీనారాయణ అరదాడి అన్నవరం కొల్లు శ్రీనులు స్వాగతం పలికారు. గురువర్యులు కోల తిరుపతయ్య ఆశీస్సులతో హిందూ సనాతన ధర్మాన్ని సాంప్రదాయాన్ని కాపాడేందుకు ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ పాదయాత్రలో పల్లం బలుస్తిప్ప కొత్తపాలెం మొల్లెట్టి మొగ్గ పోర గ్రామాలకు చెందిన భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో భజన చేసుకుంటూ దైవ కీర్తనలు ఆలపిస్తూ ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.